సంవత్సరాలు మీ అందరికీ వందనాలు. మరువలేను మరువలేను మరువలేనయ్యా, నీ ప్రేమ చరితం ఆఘోర మరణం మరువలేనయ్యా, మరువలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా. ఏదరి కానక తిరిగిన నన్ను నీదరి చేర్చితివే, మార్గము నీవై సాత్యము నీవై జీవము నీవైతివే, నా సార్వము నీవైతివే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా. పంచగాయములలో కారుతున్న రుధిరం నన్ను ముంచి వేసేనయ్యా, పాపరహితుడా హేతువు లేకయే నిన్ను ద్వేషించిరయ్యా, పగబట్టి చంపిరయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మరువలేను మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ప్రేమ పలుకులు ఎడిటర్ గారైనటువంటి మా తాతయ్య గారు జమ్మండ్లముడి నాగేంద్రం గారు వాక్య ప్రసంగము చేసేదారు. జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని వినండి. ఈ యొక్క టీవీ కార్యక్రమం మనకు స్పాన్సర్ చేసేవారు స్క్రీన్ మీద మా ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు మా అకౌంట్కి పంపించాల్సినటువంటి అకౌంట్ నంబర్ మీద కూడా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఈ యొక్క అకౌంట్కి నెంబర్కు పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ చేసి ప్రార్థన చేసుకోగలరని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రాలు. టీవీ కార్యక్రమం అంటున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్య భాగంలోనికి వెళదాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. విన్న ప్రకారంగా మనం నడుచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. దేవుడు చెప్పిన మాటను ధిక్కరించి మనం ఏం చేసినా ప్రయోజనం శూన్యం. కాబట్టి ఆయన మాట ప్రకారం నడచడానికి మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేద్దాం. తలలోంచండి. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, కృపతో జ్ఞాపం చేసుకుని ప్రభు మీరు కనికరించి ఆదరించి నాయన నా తండ్రి మీరు ఈ స్థలంలో మాకు తండ్రిగా దేవుడుగా మా ప్రభుగా మా రాజుగా మా రక్షకుడుగా ఉండి నాయన మీరు మాట్లాడండి. వినుచున్న నీ బిడ్డలందరితో కూడా వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన హృదయం దయచేయండి ప్రభు. మీ దాసుని మరుగుపరిచి మాకు తండ్రిగా దేవుడుగా ఉండి ప్రభు మీరు మాట్లాడి మీ మాట ప్రకారం మేము నడిచి మీ దీవెనలకు ఆశీర్వాదాలకి నాయన మీరిచ్చేటువంటి గొప్ప కృపను పొందుకునడానికి మీ కాపుదల మాతో ఉంచండి.
నాయన అందర్ని మీరు మీ దేవునితో నింపండి లూదియా హృదయాన్ని పెనిట్లు మా అందరి హృదయాలు ఇప్పి అర్థమవు రీతిలో అర్థమవు భాషతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా జాగృతగా వాక్యాన్ని చదువుకుందాం వాక్య భాగములోకి వెళ్దాం యిర్మీయా గ్రంథములో నుంచి రెండవ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం చదవాలయ్యా నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణము ఆ నీవు తెలుసుకొని ఆ గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును చూడండి దేవుడు యిర్మీయా ద్వారా సెలవిచ్చినటువంటి మాట మనం చాలా జాగృతగా విన్నాం నీ దేవుడైన యెహోవాను విసర్జించటం అంటే ఆయన వదిలిపెట్టడం చూడండి ఆయన చేసినటువంటి మేలు ఉపకారాన్ని మర్చిపోయారు ఆయన ఐగుప్తులో మీరు దాస్యత్వం చేస్తున్నప్పుడు వాళ్ళు ఐగుప్తుల నుంచి వాళ్ళని విడుదల చేసి వాళ్ళని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి తీసుకొని వస్తూ ఉండగా వారు దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టం వచ్చిన కార్యాలు చేశారు మార్గమధ్యంలో అందుకే పాపం వారు 40 దినాల్లో చేరవలసిన కనానును 40 సంవత్సరాలు పట్టింది ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడు ఆలోచిస్తున్నావా మీరు గమనించండి అసలు దేవుణ్ణి విసర్జించడం అంటే దేవుని మాట వినకపోవటం ఒకటి లోకంలో ఉన్నటువంటి యొక్క కార్యాల్లో పాల్గొని నడుచుట ఇవన్నీ చేసినటువంటి వారు దేవుని విసర్జించినట్టే నువ్వు అబద్ధమాడినా మోసం చేసినా వ్యభిచారం చేసినా త్రాగినా నువ్వు ప్రార్థన గెలుచున్నా ప్రయోజన శూన్యం అన్నమాట అందుకని దేవుని విసర్జించారు అందుకని వాళ్ళు దేవుని విసర్జించి వాళ్ళు ద్రోహులయ్యారు వీళ్ళని గమనించండి ద్రోహులంటే వారు కీడును అనుసరించి నడిచారు దేవుడు వాళ్ళకి మంచి ఆధిక్యత ఇవ్వాలని కోరుకుంటే వారు కీడుని చేయటం ప్రయత్నం చేశారు అందుకనే వారు ద్రోహులయ్యారు ఈ చిన్న ఈ దినాల్లో చాలా మంది ద్రోహులు అవుతూనే ఉన్నారు మీరు గమనించండి మనం బైబిల్ పరిశుద్ధ గ్రంథములు కనుక చూసినట్టుగైతే ద్రోహుల గురించి రాయబడి ఉంది ఒకసారి మనం గమనించాల్సిన విషయం వీళ్ళు దేవుని మార్గాన్ని వదిలిపెట్టి ద్రోహులయ్యారండి అందుకని వీళ్ళ ద్రోహులని పేరు పెట్టాడు దేవుడు ఇప్పుడు మన భూలోకంలో చూస్తే గురుద్రోహి అనేవాడు ఉంటాడు ఒకడు గురుద్రోహి అంటే చదువు చెప్పే ఆయన గురు విద్యార్థి శిష్యుడు అనుకోండి ఆయనకు ద్రోహం చేసినటువంటి యొక్క శిష్యులు కూడా ఉన్నారు వాడిని గురుద్రోహి అంటారు దేవుడు చేసినటువంటి యొక్క మేలు ఉపకారానికి వారు ఆయన కూడా ద్రోహం చేశారు ఆయన మాట వినకుండా వాళ్ళని దైవద్రోహి అంటారు అలాగే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని కొంతమంది ఆక్రమించుకొని వాళ్ళు తల్లిదండ్రుల నీళ్ళల్లో నుంచి వదిలి పారదోలినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పితృమాతృ ద్రోహులు అంటారు వాళ్ళని పితృద్రోహి అంటారు వాళ్ళని మీరు ఆలోచించండి వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళందరినీ ఏమంటారంటే పితృద్రోహి అంటారు వాళ్ళు ఆస్తిని అనుభవించడం మాత్రం అనుభవిస్తారు వాళ్ళని పితృద్రోహి అంటారు గురువు ద్రోహం చేసినాడు గురుద్రోహి అంటారు దేవుడికి ద్రోహం చేసినాడు దైవద్రోహి అంటారు అలాగే కొంతమందికి స్నేహితులకు ఉండేవాళ్ళకి మిత్రద్రోహి స్నేహితులకు కూడా ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు నమ్మకంగా వీళ్ళని గమనిస్తున్నారా ఆలోచిస్తున్నారా చూడండి అందుకని ఇక్కడ మనం తెలుసుకోబోతున్న సంగతి ఏంటంటే వీళ్ళందరి గురించి ఇప్పుడు చెప్పలేను ఒక్క విషయాన్ని గురించి చెప్తా గురుద్రోహి గురుద్రోహి అంటే చదువు చెప్పేటువంటి ఆయన ఒక బోధ్యశి ఆయన ఇనేటువంటి వారందరూ శిష్యులు మీరు గమనించండి బోధ చేసే వాళ్ళందరూ కూడా గురువులు ఒక ఉపదేశం చేసిన ఒక కళాశాలలో వాళ్ళకి పాఠాలు నేర్పిన ఒక టీచర్ అయినా గురువే వాడికి అలాగే గురుద్రోహం చేసినటువంటి ఒక శిష్యుడి గురించి నేను ఈరోజు మీకు తెలియపరచబోతున్నాను ప్రభునందు ప్రియమైనటువంటి వారు గమనించండి గురుద్రోహి గురువు ఎవరో తెలుసా అండి
ఒకసారి మత్తయి సువార్త 23 అధ్యాయం 10వ వచనం చదువుదాం. బైబిల్లో చూడండి, గురువుని శిష్యుల్ని మీకు తెలియపరుస్తాను. ముందు ఒకసారి చదవండి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అది సంగతి. ఇప్పుడు మన గురువు ఎవరండి? క్రీస్తు ఒక్కడే. పిల్లలు గమనించండి, ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి పనిని తెలియపరచడానికి ప్రజలందరూ కూడా పాపానికి దూరమై ఆయన నిర్మించేటువంటి యొక్క పరలోక రాజ్యానికి సిద్ధపడాలని, పాపము నుంచి వైదొలగాలని వీళ్ళు ఆయన సృష్టించాడు. కనుక ఆ సృష్టి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటే ఆయన బాధపడి వేదనపడి దేవునికి మనుషులకు సంబంధం తెగిపోయిన తర్వాత అప్పుడు దేవునితో సంబంధం కలపడానికి ఆయన సమాధానకర్తగా భూలోకానికి వచ్చాడు. పిల్లలు గమనించండి, అందుకని అనేక మంది వ్యవసాయదారుల్ని, చేపలు పట్టేటువంటి వారిని, అనేకమైనటువంటి వృత్తులు కలిగినటువంటి వారిని ఆయన శిష్యులుగా చేసుకుని పిలిచి మిమ్మల్ని మనుషులు బట్టి దాళ్ళగా చేస్తాను రమ్మని పిలిచాడు. ఆలోచిస్తున్నారా? ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, పరిచర్య చేస్తున్నవారు కానీ, సేవ చేస్తున్నారు కానీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని గమనిద్దాం. అలాగే పిలిచి పెట్టకుండా వచ్చాడు ఒక శిష్యుడు. ఎవరో చెప్పగలరా? యూదా ఇస్కరియోతు. ఆయన దేవుడు పిలవలేదు. ఆయన కార్యాలు చూశాడు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, శాంద్రుగురు, పక్షవాయు కలిగిన వారు, సమస్తమైనటువంటి వారు స్వస్థపట్టం చూశాడు. పిల్లలు గమనించండి, అంతేకాకుండా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచేటువంటి యొక్క దీవెన అక్కడ ప్రజల్లో కనపరిచాడు. 5,000 మంది భోంచేసి మిగిలింది 12 గంపలకి ఎత్తాడు. గమనించు, ఇదంతా చూశాడు యూదా ఇస్కరియోతు. చాలామందికి డబ్బును చూసి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు. కొంచెం ఏదన్నా ఇస్తే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు. అంతేగాని దేవుని మీద నమ్మకంతో దేవుని ఆశీర్వాదం పొందుదాం, దేవుని పరలోక రాజ్యం పొందుదాం, దేవుడు మనకు మంచి కార్యం చేస్తాడు అనేటువంటి చింత కొందరు రారు. కొందరు పరలోక రాజ్యం కొరకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రం దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తారు, దేవుని చిత్త ప్రకారం నడుస్తాడు. దేవుడు ఏదైతే చెప్పడో చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. సేవకులు కానీ, వినేవాళ్ళు కానీ, పరిశుద్ధులు కానీ వాళ్ళంతా కూడా మంచిగా ఆధిక్యత కలిగి ఉంటారు. కానీ లోక సంపాదనకు వచ్చేవాడు లోకంకి వెళ్ళే చూస్తూ ఉంటాడు, రాబడి అలా వస్తుందని. ఇలా గమనిస్తున్నావా? నువ్వు ప్రార్థన గెలుచున్నావు, దేన్ని ఆశించావు గమనించు. నువ్వు దేవుని ఆశించావు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఎలీషా దగ్గరే ఉన్నాడు. ఎవరు తెలుసా? ఎలీషా దగ్గర ఉన్నాడు శిష్యుడు గెహాజీ. ఉన్నాడు కానీ ఆయన తిరస్కరించిన దాన్ని ఈయన ఆశించి తీసుకోవడానికి పరిగెత్తాడు నయమాన్ దగ్గరికి. అబద్ధమాడాడు ధనం కోసం. ఈ దినాలు ఎంతమంది అబద్ధం అంటలేదు? మీరు ఆలోచిస్తున్నారా? డబ్బు కోసం అండి. అందుకనే దేవుడు ఒక మాట అన్నాడు. గమనిస్తున్నారా? మీరు ఆలోచించండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనియులు, వారు తృప్తిపరచబడదురని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే అతడు ధనాన్ని చూశాడు గెహాజీ, ఆశపడ్డాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ధనాన్ని ఆశించి ఆ నయమాన్తో ఒక అబద్ధం చెప్పి ఆ ధనాన్ని తెచ్చింటే పెట్టుకున్నాడు. కానీ ప్రయోజకుడు అయ్యాడా? కాలేదండి. భార్యకు దూరం అయ్యాడు, పిల్లలకు దూరం అయ్యాడు, సమాజానికి దూరం అయ్యాడు, పైన దైవ సేవకుడైనటువంటి ఎలీషాకి దూరం అయిపోయాడు. పిల్లలు గమనిస్తున్నావా? ఆలోచించో. అందుకని గురువు చెప్పిన మాట ప్రకారంగా నయమాన్ నడిచి కుష్ఠవ్యాధి పోగొట్టుకున్నాడు. గురువు చెప్పిన మాట, ఆ ఎలీషా చెప్పిన మాట విని యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొంది ఆ కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి దైవజనుని మాట విని కూడా ఆ దైవజనుడి దగ్గర నేర్చుకున్నటువంటి ఈ శిష్యుడు ఆయన మాట వినకుండా పోయి దాన్ని తెచ్చుకున్నాడు. కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. ఆయన వదిలించుకున్నాడు, ఆయన ఏమన్నా కానీ వదిలించుకున్నాడు, విధించుకున్నాడు. ఈయనేమో దాన్ని పొందుకున్నాడు. జాగ్రత్తగా గమనించు. అలాగే యూదా ఇస్కరియోతు కూడా పిలవకుండానే వచ్చినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. పైన ఆయనకి హోం శాఖ మంత్రికి అంటే డబ్బు సంచి ఇచ్చాడు. గమనిస్తున్నావా? ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరా, అందుకనే డబ్బు మీద ఆపేక్ష కలిగినటువంటి వాడు
డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ధనికుడిని ఎలా అవ్వాలని, నేను ధనధాన్యములు కలిగి ఎలా ఉండాలి, నేను అందరికంటే గొప్పవాడుగా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువు అమ్ముకోటానికి ఆ యాజక ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ఆలోచిస్తున్నావా ప్రియ సహోదరి, యేసు ప్రభుతోనే ఉంటా ఉన్నాడు, ఆయన నమ్ముకుంటా ఉన్నాడు. ఇతను ఏమంటారో తెలుసా? బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఒకసారి అపోస్తల కార్యం 1:18 చదువుదాం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి తలకిందులుగా పడి నడిమికి బద్దలు అయిపోయి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు, రేసుకున్నాడు. చూడండి ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడు గురుద్రోహి అయి. ఇతడు ద్రోహం చేశాడు దేవునికి. ప్రియరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురువుగా ఉన్నాడు, వాళ్ళకి శిష్యులుగా ఉన్నారు. వాళ్ళు వింటున్నారు ఆయన బోధ, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఈ బోధ అంతా ఏం చేసి ఆయన నమ్ముకున్నాడో మీరు ఆలోచించండి. ఈ దినాల్లో కూడా దేవుని వాక్యాన్ని నమ్ముకునేవాడు లేరా? నేను పాస్టర్నండి, నాకు ఎంత ఇస్తారు అని చెప్పనేవాళ్ళు లేరా? వాక్యాన్ని ఆయన ఏమన్నాడు? నువ్వు ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వన్నాడు. నువ్వు ఉచితంగా చేస్తున్నావా? ఒకవేళ ఎవరైనా ప్రసంగానికి పిలిస్తే నాకు ఎంత ఇస్తావని అడుగుతున్నావు? నువ్వు అడగట్లేదా? నువ్వు డబ్బును ఆశించలేదా? నువ్వు ఉచితంగా పొందే ఉచితంగా ఇవ్వు. వాడికి ప్రేరేపణ దేవుడు కనుక వాడికి ఇవ్వాల్సిన బుద్ధి కలిగి ఉంటే ఇస్తారు. లేదా నువ్వు చెప్పిన ఉచితంగా చెప్పినటువంటి సేవ వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకో. దేవుని వైపు ఉండు. ప్రియ సహోదరి సహోదరుడా, డబ్బు అంక చూడబాకు, ధనం కావాలని ఆశించబాకు. ధనమును ఆశించిన వాళ్ళంతా కూడా ఏమయ్యారు చూడు. ఆకాను కూడా ధనాన్ని ఆశించి ఆకోరులో ఇలా కుటుంబంతో సహా తనకున్న ఆస్తి సమస్తం కూడా పోగొట్టుకున్నాడు. అందరూ మరణించారు ఆకోరులోయలో. ఆలోచించు. అందుకని యోధాయస్ గారి ఎత్తు గురుద్రోహి అయ్యాడు. అందుకని అతని పేరు రాసేటప్పుడు కూడా శిష్యుల్లో అతన్ని ఏమని రాశారో తెలుసా? లూకా సువార్త 6:16 16 మీరు చూడండి దయచేసి. యాకోబు సహోదరుడైన యూదా చూడండి, ద్రోహి అయిన ఇస్కరియోతు. అక్కడ ద్రోహి అని పేరు పెట్టారు ఆయనకి. తక్కినోళ్ళకి ఏ పేరు పెట్టలా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని వాక్యాన్ని నమ్ముకునే ద్రోహివా లేక గురువు నమ్ముకునే ద్రోహివా? గురువైన యేసుక్రీస్తు వారిని అమ్ముడు పెడుతున్నావా, లేకపోతే దేవునికి ద్రోహం చేస్తున్నావా? నీకు చేసిన మేలును బట్టి దేవుడు నీకు కృపించి భూలోకములో ఒక ఇల్లు ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డల్నిచ్చి, నీకు ఒక ఆధిక్యత ఇచ్చి, ఒక పదవి ఇచ్చి, ఎంత గొప్ప ధన్యత చేసినటువంటి దేవుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావు ఆలోచించు. భయపడుతున్నావా దేవునికి? దేవుని మాటకి లోబడుతున్నావా? దేవుని మాట ప్రకారం నడవడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఆయన్ని అమ్ముకోవటానికి తలపడుతున్నావా? ఆలోచించు. ఇప్పుడు యేసు ప్రభువుని అమ్ముకోవటానికి యూదా ఇస్కరియోతు వాళ్ళ దగ్గర ఒడంబడిక అయ్యాడు. ఒడంబడిక అంటే నాకు ఎంత ఇస్తారు ఆయన్ని మీకు అప్పచెబితే. గమనిస్తున్నానండి, ఈ దినాల్లో కూడా అనేక మంది ప్రసంగికుల గురించి చెబుతూ ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది నాకు, అయ్యా ఫలానా ఆయన్ని ప్రసంగాన్ని పిలిస్తే నాకు ఎంత ఇస్తే వస్తాను అంటున్నాడు అయ్యాని. దేవుడేమన్నాడు తెలుసా? వాళ్ళ శిష్యులతో, మీరు ఉచితంగా పొందితే కనుక ఉచితంగా ఇవ్వండి అన్నాడు. దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు కానీ నీకు భయం ఎందుకు? అసలు వాళ్ళని అడగాల్సిన పని లేదా? వాళ్ళు అడిగితే మహా ఇస్తే ఒక 2 ఏళ్ళు ఇచ్చారు, 3 ఏళ్ళు ఇచ్చారు, 5 ఏళ్ళు ఇచ్చాడు. దేవుడు ఇస్తే నీకు ఆకాశవాకి లిపి విస్తారమైన దీవెనల మీద కుమరిస్తాడే. ఈ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావుగా, మనుషుల చేతులు ఇంకా చూస్తున్నావుగా. పిల్లలు గమనించావా? ఇతడు శిష్యుల్లో నమ్మకంగా ఉన్నాడు. పైగా ఆయన ఇచ్చినటువంటి పస్కా భోజనంలో కూడా ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తినండి తాగండి, నా శరీరం దీన్ని నా రక్తం త్రాగేవాడు నిత్య జీవం గలవాడు, అతడు చనిపోయినా నేను లేపుతాను అని వాగ్దానం చేసినటువంటి దేవునికే అమ్ముకోవటానికి, ఆ గురువును అమ్ముకోవటానికే నువ్వు సిద్ధపడ్డావు. ఇటువంటి వాళ్ళు గురుద్రోహులు. ప్రియ సహోదరి సహోదరు, వాక్యం అమ్ముకోవటానికి సిద్ధపడ్డారు కొంతమంది. నేను వాక్యం చేస్తే నాకు ఎంత ఇవ్వాలని, నేను ప్రసంగం చేస్తే నాకు ఎంత ఇవ్వాలని నువ్వు ఏ ద్రోహివో ఆలోచిస్తున్నావా? నేను బోధకుండా అనుకుంటున్నావు, నేను ప్రసంగికుండా అనుకుంటున్నావు, నేను గొప్ప రాష్ట్రాల ప్రసంగికుండా అనుకుంటున్నావు. రాష్ట్రాల్లో ప్రసంగిలు చేసి అనేక మంది ఇవాణాల్లో అనేక మంది హెలికాప్టర్లు కట్టుకొని పోయినోళ్ళు ఈనాడు మెంటాలిటీ వచ్చినారు కొంతమందికి. ధనాన్ని ఆశించినటువంటి వాడు ఆలోచించు.
దేవుని వాక్యాన్ని అమ్ముకున్నవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను వాక్యాన్ని అమ్ముకోమల్ల ఉచితంగా ఏదైతే ఇచ్చాడో యేసయ్య అది ఉచితంగా ఇవ్వండి మీరు కూడా వాళ్ళకి అని దేవుడు అంటున్నాడుగా. ఆలోచించావా, గమనించావా? ఇప్పుడు యూదా ఇస్కరియోతు గురుద్రోహి, గురుతో ఉన్నాడు, ఉన్నట్టే ఉన్నాడు, నటించాడు, పైగా హోంశాఖ మంత్రి అంటే ఆ డబ్బు సంచి కూడా ఆయనకి ఇచ్చాడు యేసుప్రభు వారు. మీరు ఆలోచించండి, అసలు గమనించండి. నువ్వు కూడా, నీకు కూడా ఒక గొప్ప ప్రసంగికుడిగా చేయొచ్చు, నిన్ను అభిషేకించవచ్చు సేవకుడిగా, నిన్ను గొప్పవాడిగా చేయాలనుకోవచ్చు దేవుడు అని. నేను గొప్పవాడిగా చేసేటువంటి టైంలో నువ్వు మనుషులంక చూసి వారి ధనాన్ని ఆశించావు, గహజీ ఆశించినట్టు, ఆకారం ఆశించినట్టు ఇంకా అనేక మంది ఆశించారు. రాహాబు కూడా ద్రాక్ష తోటను ఆశించాడు, నాబోతు ద్రాక్ష తోటని. ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడో మీరే చెప్పండి. అసలు అతడు కూడా తోటలోనే మన ఆ రక్తం అక్కడ కుక్కలు నాకిని అతన్నారు. ఎవరిని కూడా దేవుని ఆజ్ఞను విడిచి, దేవుని మాటను వదిలిపెట్టి నీ సొంత ప్రయత్నం ప్రకారంగా నువ్వు సేవ చేసినా, ప్రార్థనకి వెళ్ళినా, ఆరాధించినా, ఏం చేసినా నువ్వు దేవుని మాట ప్రకారం నడిస్తే తప్ప, లేకపోతే నువ్వు ద్రోహివి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఆనాడు దేవుడు ఐగుప్తులోంచి వాళ్ళని తీసుకొస్తా ఉంటే స్వప్నాలను చూసి వాటే దేవుడు అన్నారు. మీరు గమనించండి, అనేక మంది అసూర దేవతలు పెట్టుకున్నారు, ఐగుప్తు దేవతలను పెట్టుకుని మొక్కారు, మోయాబు దేశంలో ఉన్న దేవతలను మొక్కారు, ఎంత పతి కనపడ్డ శిలకల్లా కనపడ్డ రాయి కల్లా మొక్కడం మొదలుపెట్టారు. రాయి ఏమన్నా రక్షిస్తుందండి? చెట్టు ఏమన్నా నిన్ను రక్షిస్తుందండి? దేవుడు జీవము కలిగిన వాడు, నీకు ప్రాణం ఇచ్చినవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకి నువ్వు ద్రోహం తలపెట్టావు, ఆయన వదిలిపెట్టావు, ఆయన నీ కోసం పడిన శ్రమను వదిలిపెట్టావు, ఆయన నీ కొరకు సిలువేయబడ్డాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను మంచి ఆశీర్వాదం ఉంచడానికి, నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచడానికి ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు. లేకపోతే షుగర్లు, బీపీలు, ఈ గ్యాస్ ట్రబుల్, ఈ క్యాన్సర్ వ్యాధులు ఎందుకు వస్తాయండి? ఆయనే అన్నాడుగా, నువ్వు కనుక నా మాట ప్రకారం నడిస్తే సర్వ రోగముల నుంచి నిన్ను తొలగించి నిన్ను మంచి స్వస్థపరుస్తాను అన్నాడుగా. నేను స్వస్థపరిచే యెహోవానని నిర్గమకాండం 15వ అధ్యాయంలో తెలియపరిచాడుగా ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ఆయన అంటున్నాడు, నీకు ఎక్కడ కూడా నేను స్వస్థపరిచే మందు కూడా దొరకదు. అందుకనే ఎందుకు లేదయ్యా స్వస్థపరిచే మందు ఉంది కదా భూలోకం అనుకుంటున్నావు, నీకు షుగర్ పూర్తిగా పోగొట్టేటువంటి మందు చూపించు. ఇక నాకు షుగర్ లేదు అనిపించు. 200 పాయింట్లు ఉందండి, 100లోకి వచ్చిందిలే. 400 ఉందండి, 300లోకి వచ్చింది. అసలు లేకుండా వచ్చిందని టాబ్లెట్స్ ఏదో, మందు ఏదో, డాక్టర్ ఏదో కొంచెం చెప్పు. నీకు అసలు లేకుండా చేయగలిగిన వాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను గమనిస్తున్నావా? నీకు అసలు ఏ వ్యాధి లేకుండా చేయగలిగిన వాడు ఆయనే. నువ్వు కనుక ద్రోహం చేయకుండా ఉంటే, నువ్వు దేవుని మాట ప్రకారంగా నడిస్తే, దేవుని చెప్పినటువంటి ప్రకారంగా నడిస్తే, నీవు దేనిని నువ్వు ప్రేమించవద్దు అని ఆయన చెప్పాడు. గమనించు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, శరీరాశ నేత్రాశ దేవుడమ్మతో నువ్వు నలిగిపోతున్నావు వీటితో. అందుకని ఆ యూదా ఇస్కరియోతు కూడా ఆ ధనాపేక్ష కలిగినటువంటి వాడై ఆయన నమ్ముకోవటానికి చీకటిలో బేరం చేశాడు. ఆయన పట్టించాడు ముద్దు పెట్టుకొని. చూసారా, ఆలోచిస్తున్నావా? అందుకని అతడు ఏమయ్యాడో తెలిసిన, ఆ సంపాదించిన డబ్బు ఏం చేశాడో తెలిసిన, ఆ సంపాదించిన డబ్బు అతను అనుభవించాడా? మీరు గమనించండి, అతడు అనుభవించరా ఆ సంపాదించిన డబ్బు. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి డబ్బు పారవేశాడు. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని అతడు వెంటనే ఉరి పెట్టుకొని నడివికి బద్దలై పేగులు బయటకు వచ్చి మరణించాడు. అతనికి ప్రత్యాత్తపడ్డాడు కానీ అతనికి క్షమాపణ దొరకరా. గమనించు, అలాగే ఆయన ఎంత పాపినైనా క్షమించగలడు అని అంటే నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఒప్పుకుంటే. సమయం ఉండగానే, సమయం పోయినా ఒప్పుకుంటానంటే ప్రయోజనం ఉంది? అందుకనే సమయం ఉండగానే నువ్వు ఆయన దగ్గర కనుక ఒప్పుకుంటే, ఆయన మాట ప్రకారం నువ్వు నడిస్తే నిన్ను క్షమించడానికి సమర్థత కలిగినటువంటి వాడు. వీళ్ళని ఏమంటారండి? ఇన్ని దైవద్రోహి, గురుద్రోహి అంటారు. గురువు నమ్ముకున్నాడుగా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా దేనికి ద్రోహం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు.
నీ ద్రోహం వల్ల నువ్వు కూడా ఎలాంటి శిక్షకు బాధ్యులవుతో ఆలోచించు. ద్రోహం చేసినటువంటి ఇశ్రాయేలు ఏమయ్యారో ఆలోచించు. ద్రోహం చేసిన యూదా ఇస్కరియోత్ ఏమయ్యాడో ఆలోచించు. ద్రోహం చేసినటువంటి గెహజీ కూడా ఏమయ్యాడో నువ్వు ఒకసారి ఆలోచించు. అందుకని ఏ ద్రోహం చేయకుండా ద్రోహానికి దూరంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తలలంచండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా ప్రభువానికి వందనాలు. కృపలు ఆదరించి నాయన మీరు ఇచ్చిన మాటలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నాయన గురుద్రోహిం కానీ దైవద్రోహి కానీ కాకుండా నాయన నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నడుస్తూ ఈ లోక ధనాన్ని ఆశించక నాయన, ఈ లోకంలో దున్న దేనిని కూడా మేము ఆశించక నాయన, మా కన్నులు వాటి వైపు చూడకుండా నాయన ఎల్లప్పుడూ మా కన్నులు ఆ కొరహ కుమారుల కన్నుల వలె వారు ఎల్లప్పుడూ నీ వైపు చూసినట్లుగా మేము కూడా నీ వైపు చూసి ప్రభా ఆనందించగలిగిన భాగ్యం దయచేయండి. మీ మాట వినేవాడు ధన్యుడు నాయన. సర్వ రోగాల నుంచి తొలగించేవాడు నువ్వు నాయన తండ్రి. ఏ ద్రోహం లేకపోతే నాయనను క్షమించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, మేము మరణించినా కూడా తిరిగి లేపేటువంటి యొక్క నువ్వు నా తండ్రి సజీవుడు అయినటువంటి దేవుడు నాయన. అట్టి కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించి నాయన మేము వాక్యం చెప్పి అమ్ముడు పోకుండా నాయన నిన్ను నమ్ముకొని అమ్ముడు పోకుండా నీ యందు భయభక్తులు కలిగి ఏ దేశానికి మేము అమ్ముడు పోకుండా ఏ ద్వారకి అమ్ముడు పోకుండా ప్రభువా నా తండ్రి ధనాన్ని ఆశించి గ్యాహజీవాలే మేము పరిగెత్తి సంపాదించుకోకుండా నాయన నీ వైపు చూస్తే చాలు నాయన. నువ్వేమైనా చేయగలవు. నువ్వు ఇచ్చిన దాన్ని అప్పు ఉండదు, రుణం ఉండదు, శాపం ఉండదు ప్రభు, శిక్ష ఉండదు నాయన. నువ్వు ఇస్తూ ఉంటే నువ్వు నాయన ఆకాశప వాకిలు నిప్పి విస్తారమైనటువంటి ధనాన్ని ఇచ్చే దేవుడు నాయన. అట్టి కృపతో నీ యొక్క ఆశీర్వాదంతో నీ దీవెనతో నాయన నీ యొక్క నువ్వు ఇచ్చేటువంటి యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు కలిగి మేము ముందుకు సాగుంటూ సహాయం చేయమని సమస్తం తోడుకుని నీ బిడ్డలందరిని ఆదరించండి. బలహీనులుంటే బలపరచండి, వ్యాధిగ్రస్తులుంటే స్వస్థపరచండి, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, మార్పు లేని వారికి మార్పు ఇవ్వండి. అయా ఇంకా చెడుతనంతో ఉన్న వాళ్ళని చెడుతనాన్ని విసర్జించి నీలో మంచిగా బ్రతికి నీ రాజ్యాన్ని సిద్ధపడే బాధ్యత అందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన నిబిడలందరికీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సెలవు తీసుకుందాం.